గ్రామాల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని వెలగటూరు జడ్పీటీసీ బొడ్డు సుధారాణి కోరారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలోని ముత్తునూరు, కప్పారావుపేట, ముక్కారావుపేట గ్రామాలలో పర్యటించి 30 రోజుల ప్రణాళిక పనులను పరిశీలించారు. అభివృద్ధిలో వెలగటూరు మండలాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలంలోని పలు గ్రామాల్లో జడ్పీటీసీ బొడ్డు సుధారాణి పర్యటించారు. మండల కేంద్రంలోని ముత్తునూరు, కప్పారావుపేట, ముక్కారావుపేట గ్రామాలలో పర్యటించి 30 రోజుల ప్రణాళిక పనులను పరిశీలించారు. గ్రామాల్లోని వాడావాడ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు రాజకీయాల పార్టీలకు సంబంధం లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. జగిత్యాల జిల్లాలోని వెలగటూరు మండలంను అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండేలా ప్రజలకు పిలుపునిచ్చారు. అందరూ సామరస్యంగా పనిచేసినట్టయితే తప్పకుండా గ్రామం అభివృద్ధి చెందుద్ది. కాబట్టి అందరూ కలిసికట్టుగా భేదాభిప్రాయాలు లేకుండా అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని గ్రామాల ప్రజలు అందరూ కలిసి అభివృద్ధి చేసి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. జిల్లాలోనే మన మండలం ఇదివరకు కూడా మన గత పాలకులు శ్రీనివాసరావు సార్ ఆధ్వర్యంలో మన మండలానికి జాతీయ స్థాయి అవార్డు రావడం జరిగింది. అదే రకంగా మనం కూడా ఇప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకొని అందరం కలిసి పనిచేసి మన మండలాన్ని మంచి ముందంజలో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.